ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సాధారణంగా చాలామంది ఆలయాలకు తరచూ వెళ్తుంటారు అయితే కొంతమంది దేవాలయం నుండి ఇంటికి తిరిగి వచ్చాక తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం గుడి నుండి ఇంటికి వచ్చాక పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం దేవాలయం నుండి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేయకూడదు స్నానం చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ తగ్గుతుంది ఆలయంలోకి ప్రవేశించగానే ఆలయంలోని పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలోకి చేరుతుంది మన శరీరం మరియు మనసుపై ఉన్న ప్రతికూలత తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చి వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ తగ్గుతుంది పవిత్రమైన ఆలయం నుండి తిరిగి వచ్చి స్నానము చేస్తే ఆ పవిత్రత పుణ్యము పోతుందని నమ్మకం గుడిలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలి అంతేకాని ఆ ప్రసాదాన్ని ఇంటికి వచ్చే దారిలో తినకూడదు గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తరువాత కొందరు కాళ్లు కడుక్కుంటారు అయితే గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్లు కడుక్కోకూడదు ఒక నిమిషంపాటు లోపల కూర్చోవాలి తర్వాత ఇంట్లోని అన్ని గదుల్లోకి ప్రవేశించాలి ఆలయ స్వచ్ఛతను ఇంటిలోని అన్ని భాగాలకు విస్తరించిన తర్వాతే కాళ్లను శుభ్రం చేయాలి చాలామంది గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చే దారిలో మాంసాహారాన్ని ఇంటికి తీసుకువెళ్ళి తింటారు కానీ గుడిని దర్శించుకున్న రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని తినకూడదు చాలామంది దేవుని దర్శనం తర్వాత ఆలయంలో కూర్చోకుండా వచ్చేస్తారు కానీ అలా చేయకూడదు కనీసం రెండు నిమిషాలన్నా గుడిలో కూర్చోవాలి చాలామంది దేవునికి ప్రసాదం సమర్పించడం కోసం పాత్రలో ప్రసాదాన్ని తీసుకువెళ్తారు అయితే గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఖాళీపాత్రతో ఇంటికి రాకూడదు గుడి నుండి ఇంటికి ఖాళీపాత్ర తీసుకురావడం వల్ల జీవితంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని పెద్దలు చెబుతున్నారు ఆ పాత్రలో కొంచెం ప్రసాదం కాని పుష్పాలు కాని ఉండేలా చూసుకోవాలి ఇలా చేయడం వల్ల దేవుని అనుగ్రహం మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది గుడికి వెళ్ళి పూజ చేస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుంది గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే తలస్నానం చేయకూడదు ఎందుకంటే మరణ గృహాన్ని సందర్శించినప్పుడు లేదా అశుభ ప్రదేశం నుండి వచ్చినప్పుడు మాత్రమే వెంటనే తల స్నానం చేయాలి అక్కడ ఉన్న నెగటివ్ ఎనర్జీ పోవాలని అలా చేస్తారు కానీ దేవాలయం ఒక పవిత్ర స్థలం గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చిన వెంటనే తలస్నానం చేస్తే దేవుడిని అవమానించినట్టే దేవాలయానికి వెళ్ళినప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి స్తోత్రములు చదవకూడదు అలాగే పక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి దేవాలయంలో దేవుడికి వెనుకగా కూర్చురాదు అలాగే శివాలయంలో లింగం నందికి మధ్యలో నడవకూడదు శివాలయంలో లోపల లింగం చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు బయట చేయవచ్చు స్త్రీలు జుట్టు విరబోసుకుని ఆలయ దర్శనం చేయకూడదు గుడికి వెళ్లగానే కొంతమంది చెప్పులు వదిలి సరాసరి గుళ్ళోకి ప్రవేశిస్తారు అలా కాళ్లు కడుక్కోకుండా గుళ్ళోకి ప్రవేశించడం వల్ల పాపం వస్తుంది అందువల్ల చెప్పులు బయట వదిలి కాళ్లు కడుక్కొని గుడిలోకి ప్రవేశించాలి గుడిలోకి ప్రవేశించిన తరువాత ధ్వజస్తంభం కుడివైపుగా గుడిలోకి ప్రవేశించాలి అలా కాకుండా ధ్వజస్తంభ ఎడమ నుంచి గుడిలోకి ప్రవేశించకూడదు హిందూ సాంప్రదాయం ప్రకారం ఏదైనా దేవాలయంలోకి మనం వెళ్లినప్పుడు ముందుగా మనం ఆలయంలోకి ప్రవేశించే ముందు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాం తరువాత గుళ్ళోకి వెళ్తాము మరి ఏ గుడికి వెళ్లినప్పుడు ఎన్ని ప్రదక్షిణలు చేయాలో మనం చూద్దాం సూర్యభగవానుడికి పదకొండు ప్రదక్షిణలు చేయాలి సోమవారం శివుడికి పద్దెనిమిది ప్రదక్షిణలు చేయడం వలన మనకు అనేక లాభాలు ఉంటాయి మంగళవారం రోజున ఆంజనేయస్వామి దేవాలయంలో ఐదు ప్రదక్షిణలు చేయాలి గురువారం సాయిబాబా ఆలయంలో పదహారు ప్రదక్షిణలు చేయాలి శుక్రవారం దుర్గమ్మ తల్లి ఆలయంలో ఇరవై ప్రదక్షిణలు చేయాలట శనివారం రోజున వెంకటేశ్వరునికి ఇరవై ఒకటి ప్రదక్షిణలు మరియు శనిదేవునికి పద్దెనిమిది చేయాలట ఈ విధంగా ఇష్టమైన రోజున మీ దైవం అయిన దేవుడికి ప్రదక్షిణలు చేసి దేవాలయంలోకి ప్రవేశిస్తే మీరు కోరుకున్న కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయని వేద పండితులు చెబుతున్నారు గుడికి వెళ్లడం వల్ల పుణ్యం వస్తుందని కొందరు మనస్సు ప్రశాంతంగా ఉంటుందని మరికొందరు తాము కోరిన కోరికలు తీరతాయని ఇంకొందరు చెబుతుంటారు ఎవరి నమ్మకాలు ఎలా ఉన్నా గుడికి వెళ్లడం ద్వారా మనకు తెలియని మరిన్ని ప్రయోజనాలు ఉంటాయనే విషయానికి మాత్రం మనలో చాలామందికి తెలియదు అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం గుడిలో దేవుడికి కొబ్బరికాయ అరటిపళ్ళు నైవేద్యంగా పెడతారు ఈ కొబ్బరిని అరటిపళ్ళని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి మనం గుడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా తీర్థం తీసుకుంటారు తీర్థంలో పచ్చకర్పూరం తులసి పత్రాలు లవంగాలు కలుపుతారు ఆయా పదార్థాలు అన్ని ఔషధగుణాలు కలిగినవే అలా గుడికి వారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఆయురారోగ్యాలను ఇస్తుంది హిందూ పురాణాల ప్రకారం కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది కొబ్బరికాయ మీద ఉన్న పీచును మనిషి జుట్టుతో పోలుస్తారు అంతేకాకుండా గుండ్రంగా ఉండే టెంకాయను మనిషి ముఖంతో కొబ్బరికాయలో ఉండే నీటిని రక్తంతో పోలుస్తారు ఇక టెంకాయను కొట్టిన తరువాత అందులో ఉండే లేత కొబ్బరిని మనసుగా భావిస్తారు అయితే కొబ్బరికాయను దేవుడికి కొట్టినప్పుడు మనసులో ఉన్న కల్మషం అహంకారం ఈర్ష్యాద్వేషాలు అన్ని తొలగుతాయని వేదపండితులు చెబుతున్నారు అందుకే కొబ్బరికాయను ఆలయంలో కొడతారు సహజంగా అందరం దేవాలయానికి వెళ్ళి దేవుని ముందు రెండు చేతులెత్తి దండం పెట్టుకుని మన బాధలన్నీ ఆయన ముందు చెప్పుకుని అవన్నీ తొలగిపోవాలని ప్రార్థిస్తూ ఉంటాం చేతులెత్తి దేవుడిని ప్రార్థించడం వల్ల మనకు శారీరక శక్తి లభించడంతో పాటు మానసిక బలం ఆత్మవిశ్వాసం ఆరోగ్యం చేకూరుతాయని పెద్దలు చెప్తారు పాజిటివ్ ఎనర్జీ ఉండే ఆలయాలకు వెళ్తే మనసుకు ప్రశాంతత కలిగిస్తుందని చెప్తున్నారు ఆలయంలో ప్రదక్షిణలు చేయడం వల్ల మనకు పాజిటివ్ శక్తి మానవ శరీరానికి అందిస్తుంది ఈ కారణంగానే శరీరంలో చక్రాలు అన్నీ యాక్టివ్ అవుతాయి ప్రదక్షిణ ద్వారా ఎన్నో రకాల రుగ్మతలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి